సంక్షేమం ఇస్తే మరి వీళ్ళు ఏం చేశారు సంపాదించిన డబ్బంతా సంక్షేమం ఇవ్వకుండా, ఇట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఆరోపణ చేస్తారు. ఈ రోజు వాళ్ళు స్వయాన ఆ వారం 10 రోజుల క్రితము అక్కడ ఉండే ఎస్పీ తిరుపతిలో గాని అనంతపూర్ లో గాని ఎక్కడెక్కడ ఇప్పుడు మార్చారో సస్పెండ్ అయ్యారో ఆ ఏరియాలో అంత ఎస్పీలు మార్చమని చెప్పి లెటర్ పెట్టింది వీళ్ళే, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకునింది వీళ్ళే. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగడతారు ఈ దుశ్చర్యని, వాళ్ళు చేసేసి మా పైన అంటగట్టడం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఓపిక సహనంతో ఉండండి, వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడినా మనం దుశ్చర్యలు చేయకూడదు అని చెప్పేసి మాకంతా మెసేజ్లు రావడం మాకంతా చెప్పడం జరిగింది. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మేము చెప్పడం ఏమంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్ ని కలిసి ఐపాక్ టీమ్ కి కృతజ్ఞత చెప్పాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా ఐపాక్ టీం కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ వీక్ ఉంది ఎందుకు వీక్ ఉంది దాన్ని ఎట్లా కవర్ చేయాలి అని వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎక్కడికక్కడ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల ఈరోజు వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి అక్కడ కలిసి వాళ్ళకి చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఏదైతే మన గతంలోకి వచ్చిన మెజార్టీ కన్నా ఈసారి ఇంకా ఎక్కువ వస్తాము అని మీరు చేసిన కృషికి కృతజ్ఞతలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేగాని దాన్ని ఏదో వీళ్ళు ఇంకోటి తీసుకునేసి ఐపాక్ టీమ్ కి ఈయన భరోసా ఇచ్చాడే ఐపాక్ టీమ్ భరోసా ఇవ్వలేదని చెప్పి ఏదోదో విపరీత అర్థాలతో విపరీతమైన విమర్శలతో ముందుకు పోతున్నారు. ఇప్పుడు మీరు స్పష్టంగా వేణుగోపాల్ గారు, చెప్పారు ఏవైతే ఇప్పుడు మీ పైన ఆరోపణలు జరుగుతున్నాయి అటు కూటమి నేతలు ఇప్పుడు అందరు కూడా కలిసి ఇదంతా అల్లరి మూకలు చేస్తున్న పని, వైసీపీ అల్లరి మూకలు చేస్తున్న పని అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది, అదేవిధంగా మీ అధినేత పైన కూడా ఉంటుంది. ప్రజలు కూడా మీకు ఓటేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎందుకు ఈ విషయం పట్ల జగన్ స్పందించట్లేదని ఆలోచిస్తుంటారు. కానీ ఆ స్పందన సీఎం జగన్ నుంచి కనిపించడం లేదు. మరోపక్క ఇప్పుడు లండన్ కి వెళ్లారన్న స్విట్జర్లాండ్ పర్యటనలు ఉన్నారు, ఇవన్నీ ఇంత హింస జరుగుతుంటే ఆయన అక్కడ పర్యటిస్తున్నారు ఏంటి అని కూడా ఏపీ ప్రజలు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు? అవన్నీ తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యకర్తలకి నాయకులకి చెప్తూనే ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రేరేపించినా ఎంత రచ్చకి విడిచినా మీరు ఓపికతో సహనంతో ఉండని చెప్పి చెప్తున్నారు. కానీ మీరు పోయి వాళ్ళని వాళ్ళు కొడితే మీరు పోయి వాళ్ళని కొట్టాలని ఎక్కడ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే ఓపికతో ఓర్చుకొని చూస్తేనే మనకు ఫలితం వస్తుంది అని చెప్పి పదే పదే అంటాడు. ఆయన 16 ఏళ్ళు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఏమైనా ఒక పల్లెత్తు మాట మాట్లాడాడు కాంగ్రెస్ కానీ అదేవిధంగా కుట్ర పూర్తిగా చేసి తెలుగుదేశం పార్టీని కానీ. ఆ రోజు 2 రాజకీయ పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు బెయిల్ రానివ్వకుండా కట్టడి చేశాయి. ఆ రోజు కూడా ఏ రోజైనా విమర్శించాడా, ఏ రోజైనా వ్యతిరేకించాడా? అట్లే ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓపిక సహనం అనేది ఎక్కువ ఉంటుంది. ఆయన ఏది కానీ రెస్పాండ్ అవ్వద్దండి, దేవుడు భగవంతుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడని చెప్పి పదే పదే చెప్తా ఉంటాడు మా నాయక కార్యకర్తలకు కూడా. ఓకే అండి, ఒక చిన్న ప్రశ్న అండి. ఏదైతే నిన్న ఏపీ సీఎం జగన్ మాట్లాడిన మాటలు, 151 సీట్లు 22 ఎంపీ సీట్లు వస్తాయంటూ ఆయన చెప్పిన వీడియో మొత్తం వైరల్ అయినప్పుడు మరి ఎందుకు మరి మీకు మీ ఆల్రెడీ మీ కార్యకర్తలకు నాయకులకు చెప్తున్నాడు ఓపికతో ఉండండి సహనంగా ఉండండి రియాక్ట్ అవ్వద్దని చెప్తున్నా, ఈ అంశాలు ఎందుకు బయటికి రాలేదు? ఇవన్నీ మీరు చెప్తే బయటకు వస్తున్నాయి, కానీ ఆయన చెప్పిన నంబర్స్ డిజిట్స్ ఇంత మెజారిటీతో రాబోతున్నాం ఇన్ని సీట్లు గెలవబోతున్నాం చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇలాంటి విషయాల్లో రెచ్చిపోవద్దు, కామ్గా ఉండండి, హింసకు గురి కావద్దు, హింస చేయ అన్న మాటలు ఎందుకు బయటికి రావట్లేదు? సునీత గారు, ఈరోజు రాష్ట్రంలో 21 ఘటనలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో అందించడం జరిగింది. ఎక్కడ పల్నాడులో కానీ తిరుపతిలో కానీ అనంతపూర్ లో కానీ జిల్లాల్లో కానీ టీడీపీ గోండాలు ఏ విధంగా బరి తెగించి ఏ విధంగా అరాచకాలు చేశారో వాటిపైన డీజీపీకి ఈ ప్రధాన ఎన్నికల అధికారి గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే మా మంత్రులు అదే విధంగా సీనియర్ నాయకులు పోయి కలిసి ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికన్నా మించి ఇంకేం జగన్మోహన్ రెడ్డి గారు ఏం పిలుపునివ్వాలి? దీనికన్నా మించి ఏం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వాలి? ఆ యాక్షన్స్ తీసుకోవడం వల్లే ఈ రోజు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అక్కడ సస్పెండ్లు ఆ ట్రాన్స్ఫర్లు కూడా జరగడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది కానీ పబ్లిసిటీ సేమ్ కాదు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. ఈ రోజు ఢిల్లీలో కూడా మాట్లాడితే అయ్యే పోయింది ఎందుకో వచ్చింది ఎందుకో అని చెప్పంటారు, అవన్నీ చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నా కూడా మన రాష్ట్రానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినవన్నీ తీసుకురావడం జరిగింది. ఏదో కొంత రాకపోవడం కానీ విభిన్న అంశాల్లో విషయాల్లో కానీ ఆర్థికంగా కానీ ఏదైతే రావాల్సిందో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం హోంవర్క్ చేయాలో ఆ హోంవర్క్ చేసి చేస్తున్నాడు. ఈరోజు 21 ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చి వాటిపైన యాక్షన్ తీసుకోమని అక్కడ అధికారుల్ని
రెస్పాండ్ కావడం లేదని ఇంత క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ కాలేదంటారు ఏంది? ఎస్ అంటే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే వీరందరూ పోయి కంప్లైంట్ ఇవ్వడము వీటిపైన రెస్పాండ్ అవ్వడం జరిగిందంటారా? ఓకే అండి. ఎస్ సత్యనారాయణ గారు ఏమంటారు ఇప్పుడు గెలుపోటములను ప్రభావం చేసే దిశగా నిన్నైతే ఆల్రెడీ అంటే ఎవరైనా మరి ఏదైతే క్యాడర్ బలహీనంగా ఉందని ఆయన అన్నారా ఏంటో కూడా తెలియదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ నిన్న చెప్పిన ఈ డిజిట్స్ వల్ల మీ నుంచి కూడా వచ్చాయి 135 సీట్లు ఇంత వస్తాయంటూ కూడా మీ నుంచి కూటమి నేతలు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నా కూడా ఒక పక్క ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.